ఇంతకాలం మనకు సాష్టాంగం గురించి మాత్రమే తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త పదాన్ని మనకు పరిచయం చేశారు. అదే సాష్టాంగం. చంద్రబాబు పొత్తులలాగే ఓ అక్షరం అటు ఇటు అయిందన్నమాట. సరే, అసలు విషయంలోకి వద్దాం. అది ఫిబ్రవరి 11, 2019. చంద్రబాబు నల్ల దుస్తులు ధరించి మోడీపై ఆగ్రహించి విపక్ష జాతీయ నేతలను ఆకర్షించి నిన్ను నన్ను మనందరిని నమ్మించి ఢిల్లీ నడిబొడ్డున చేపట్టిన 12 కోట్ల రూపాయల విలువైన ధర్మ పోరాట దీక్ష జరిగిన రోజు దేశ రాజధాని మొత్తం వినిపించేలా సౌండ్ సిస్టం పెట్టి ప్రధాని మోడీని గౌరవం లేకుండా తిట్టి దురుసు పదజాలంతో నిలదీసిన రోజు. కట్ చేస్తే జూన్ 3, 2023. అదే ఢిల్లీ, అదే చంద్రబాబు. కాస్త చీకటి పడ్డాక కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాక బీజేపీ పెద్దలకు మోకరిల్లిన రోజు. అదేంటి, అదే బాబు, అదే ఢిల్లీ, అదే బీజేపీ. అంతలో ఎంత మార్పు అనుకుంటున్నారా? అంతలోనే రంగు ఎలా మార్చారు అనుకుంటున్నారా? ఒంటి కాలిపై లేచిన వ్యక్తి కాళ్లబేరానికి ఎలా వచ్చాడు అనుకుంటున్నారా? దూషించిన నోటితోనే మీరు దేవుడంటూ ఎలా పొగిడాడు అనుకుంటున్నారా? అదంతా బాబుగారికి వెన్నపోటుతో పెట్టిన విద్య. నిజం చెప్పాలంటే రంగు మార్చడం, ప్రజలను పార్టీలను ఏమార్చడం, ఈ రెండే బాబుగారికి తెలిసిన సిద్ధాంతాలు. అయినా ఇప్పుడు ఢిల్లీలో అర్జెంటుగా సాష్టాంగం పడటానికి కారణం ఏమై ఉంటుందనే కదా మీ డౌట్. ఉంది అవసరం. రాజకీయ అవసరం మాత్రమే కాదు బాస్, వ్యక్తిగత అవసరం. తరుముకొస్తున్న కేసులు ఢిల్లీకి పరుగులు పెట్టించాయి. చుట్టుముడుతున్న కేసులు సాష్టాంగం పెట్టించాయి. చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారికి ఇది షాక్ కొట్టకపోవచ్చు, కానీ తెలంగాణ కాంగ్రెస్కు మాత్రం బిగ్ షాక్. నిజమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు 10,000 వోల్టుల షాక్. అయ్యా చంద్రబాబు గారు, కేవలం 10 నిమిషాల్లో 10 రంగులు మార్చి పొత్తులు పెట్టుకునే మీరు ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? క్వశ్చన్ నెంబర్ 1, రాజగురువు మార్గదర్శి కేసు ఢిల్లీ మార్గం పట్టించింది కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 2, 2,000 కోట్ల ఐటీ ఎగవేత స్కామ్ ఢిల్లీ మార్గం పట్టించింది కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 3, 1,00,000 కోట్ల అమరావతి కేసు ఆగమేఘాలపై ఢిల్లీ మార్గం పట్టించింది కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 4, 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఢిల్లీ మార్గం పట్టించింది కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 5, 2014లో జనసేన పాత్రను మీరు తెలంగాణలో ఇప్పుడు పోషించబోతున్నారు కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 6, అవసరమైతే టీ కాంగ్రెస్ను చీల్చుతానని మాటిచ్చి వచ్చారు కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 7, మోడీపై మాటల దాడి, అమిత్ షాపై రాళ్ల దాడికి క్షమాపణ చెప్పొచ్చారు కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 8, అవసరాల కోసం ఢిల్లీలో బీజేపీ పెద్దకు సాష్టాంగం పడ్డారు కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 9, నిజంగా రాజకీయ అంశమైతే ఫోటో కూడా రిలీజ్ చేయలేనంత సీక్రసీ ఎందుకు, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 10, మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడిచేందుకు పథకం రచించారు కదా, నిజం చెప్పే దమ్ము మీలో ఉందా బాబుగారు? మొత్తం 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పగలిగితే చెప్పండి బాబుగారు. ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు. ఇక పార్థసారథి గారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, బీజేపీ సీనియర్ నాయకులు, మార్గాని భరత్ గారు పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మార్గాని భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు, ఏపీలో ఏమో ఇప్పటికెప్పుడు ఎన్నికలైతే లేవు, అయినా చంద్రబాబు ఉన్నట్టుండి ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు తీశారు. రాజకీయ అంశమా, వ్యక్తిగత అంశమా, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఇదే. ఒక ఎంపీగా ఢిల్లీలో పరిణామాలను ఎలా చూస్తారు? ఒకటి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ఒకటి వ్యక్తిగతం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, రెండు ఉంటాయి. ఇవాళ ఢిల్లీ పెద్దల్ని ఈయన ప్రతిపక్ష నాయకుడి కింద కలిశాడా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కింద కలిశాడా? అటు బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి కలిశాడా, దేని గురించి కలిశాడు అనేది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఇవాళ ఉంది. ఒకటి, ఇవాళ క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైతే ఈయన రాజగురువు గారు, రామోజీరావు గారు ఉన్నారో, ఆయన కాపాడే ప్రయత్నంలో
ఇవాల బీజేపీ పెద్దల్ని కలిసాడా అని ఇవాల మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ సిఐడి ముందు వెళ్తా ఉన్నారు, మార్గదర్శి చిట్స్ ని మార్గదర్శి ఫైనాన్సర్స్ ని ఏ రకంగా ఇతను ప్రజల సొమ్మును వాడుకున్నారు అనే అంశము రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉండండి. రెండో అంశము ఇవాల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ నిమిత్తము 370 కోట్ల రూపాయలు నిధుల్ని పక్కదారి పట్టించారు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా డబ్బుల్ని. ఇవాల సిమెంట్స్ కంపెనీ తాలూకా షేర్ ఎక్కడికి వెళ్ళింది? ఇది మనీ లాండరింగ్ కాదా అని అడుగుతా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు తీసుకుని వచ్చి డబ్బులు పెట్టాలి, వీళ్ళు ఏదో షెల్ కంపెనీలకు పంపించి వీల్ స్టేక్ పెట్టి ఈ రకమైన డబ్బుల్ని దుర్వినియోగం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఖజానాని. మూడో అంశము ఈయనకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి సుమారుగా 2000 కోట్ల రూపాయలు ఈయన వీళ్ళ పిఏ ఒక శ్రీనివాస్ అని ఒక ఆయన ఉండేవారు, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇవన్నీ ఆటలకి ఇప్పుడు ప్రత్యేకించి అమరావతి అమరావతి భూములకి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ దానికి సంబంధించి ఇంకొకటి, ఈయన ఏదైతే అక్కడ ఆ ప్రాంతంలో నివాసం ఉన్నాడు ఎన్జీటీ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఆ నదీ ప్రవాహక ప్రాంతంలో ఈయన ఇల్లు కట్టుకుని నివాసం ఉన్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకందరికీ కూడా ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, ఈ రకమైన కార్యక్రమాలు చేయొచ్చా అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటి నాకు తెలియగా అడుగుతాను, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి మొత్తం అందరికీ కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి కిందన ఉండే వ్యక్తి ప్రజలకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇప్పుడు నేనే రూల్స్ ఫాలో గాను, నేనే రూల్స్ అన్నీ కూడా తుంగలోకి తొక్కుతాను, నాకు ఎన్జీటీ గైడ్ లైన్స్ అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి అనేది ఆయన ఉండడమే కాకుండా ఆయన ప్రజావేదిక కూడా అక్కడ కట్టి అక్కడి నుంచి ఆయన గవర్నెన్స్ చేసేవాడు, ఏ రకమైన సమాధానాలు చెప్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నానండి ఇదే చంద్రబాబు నాయుడు గారిని, మీరు గతంలో వాజ్పేయి గవర్నమెంట్లో మీరు ఎన్డీఏకి కన్వీనర్ కింద ఉన్నారు, కన్వీనర్ కింద ఉండి వాజ్పేయి గారిని పూర్తి స్థాయిలో అక్కడ కార్గిల్ యుద్ధాన్ని ఉపయోగించుకొని ఏదో రకంగా అధికార పీఠం ఎక్కాడు. మీరు బీజేపీని ఒంటి కాలుపైన లేచి ఏ రకంగా అప్పుడు ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారిని ఏ రకంగా దుర్భాషణలాడారు, ఆయన్ని ఏ రకంగా చిన్న చూపు చూశారో ఆయన ఒకసారి గమనించారు. 2014లో ఆయనతో మళ్ళీ నరేంద్ర మోడీ గారు వేవ్ నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా 2014లో ఆయన ఉపయోగం పెట్టుకుని ఏదో రకంగా అతి స్వల్ప మార్జిన్తో 1.5% మార్జిన్తో 2014లో మీరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అటు జనసేన, ఇటు బీజేపీ, ఇటు తెలుగుదేశం ముగ్గురు కలుపుకొని వాళ్ళు కేవలం 5 లక్షల మెజారిటీ అండి. ఓవరాల్గా స్టేట్ అంతా చూస్తే మొత్తం 175 నియోజకవర్గాలు చూస్తే కేవలం 5 లక్షలు ఎక్స్ట్రా ఓట్లు వచ్చింది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ కింద పోటీ చేసినప్పుడు ఆ ఒక్క ఎంపీ సీట్లోనే 5,70,000 ఓట్లు మెజారిటీతో గెలిచారు. సరే, ఇవన్నీ గతము జరిగినాయి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే కదా ఆంధ్రప్రదేశ్కి ఆయన బయటకు వచ్చింది. దాని తర్వాత ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఎన్ని దీక్షలు చేశాడండి? రాష్ట్రం తాలూకా ఖజానాని డబ్బులు ఖర్చులు పెట్టి ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వివిధ వేదికల ద్వారా ఆయన ధర్మ పోరాట దీక్ష చేశాడు. ధర్మ పోరాట దీక్ష చేసి ప్రజల దగ్గరకు వచ్చాడు. ప్రజలు అంతా కూడా గ్రహించారు. ఏమన్నా ప్రత్యేక హోదా సంజీవనియా అని రకరకాల మాటలు మాట్లాడి యూటర్న్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే స్పీడ్గా వెళ్తా ఉన్నారో ఆయన వెనకాల ఆయన అమ్మడు వెళ్ళాడు. ఇక్కడ మహానాడు కార్యక్రమం పెట్టారు. దేనికి పెట్టారంటే మహానాడు కార్యక్రమంలో ఇవాళ సంక్షేమంతో దూసుకుని పోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ జగన్ అన్న ఏ రకంగా ముందుకెళ్తున్నారో ఆయన్ని ఫాలో అవుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ సెట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ నేను కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తానని ముందుకెళ్ళాడు. సరే, ఇదంతా బానే ఉంది. ఇప్పుడు 2019లో కాంగ్రెస్ పార్టీతో నిజంగా ఎంత వైవిధ్యం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ పుట్టుకు ఎట్లా పుట్టింది? కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఈయన మైత్రికి వెళ్ళి ఏ రకంగా పొత్తులు చేసుకుని పర్సనల్ దూషణలు, మోడీ గారిని ఒక ఫ్యామిలీ గురించి పర్సనల్ దూషణలు చేశాడు. దాంతోపాటు అమిత్ షా గారు
తిరుపతి దర్శనానికి వస్తే ఆయన పైన చెప్పులు రాళ్ళు విసిరిపించాడు ఆయన కాన్వాయ్ పైన. అవును మరి ఇవన్నీ కూడా మనుషులన్నాక ప్రతి ఒక్కరికి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి తప్పితే మేము ఎంత స్థాయికైనా వెళ్ళిపోతాము ఎంత స్థాయికైనా దిగిపోతాము అవసరమైతే జుట్టు పట్టుకుంటాం లేదా కాళ్ళు పట్టుకుంటాం అనే వ్యవహారం ఏంటంటే ఇంకొకటి ఆఖరిగా నేను ఒక్కటే మాట చెప్తాను ఇదే 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 2024 లో ఇప్పుడు ఎలక్షన్ పేరు నిమిత్తము ఒకటే చెప్తా ఉన్నా ఈయన జనసేనకి ఏదైతే 2014 లో ఆ పాత్ర ఆంధ్రప్రదేశ్ లో పోషించారో ఖచ్చితంగా మనకి ఇవాళ కంటి కనబడతా ఉంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు నేను అవసరమైతే తెలంగాణ పార్టీని నేను మీకు దగ్గరుండి ప్రచారం చేస్తాను నేనే హైటెక్ సిటీ కట్టాను నేనే బిల్ గేట్స్ ని తీసుకొచ్చాను నేనే బిల్ క్లింటన్ తీసుకొచ్చాను ఆ రకంగా మొత్తం తెలంగాణని మీకు అప్ చెప్తామని అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏదో చెప్తారు చూసారా వ్యవహరిస్తా ఉన్నారు. నాకు కావాల్సిన ప్రశ్న ఏంటంటే దానికి కావాల్సిన ఆన్సర్ ఏంటంటే మీరు పార్లమెంట్ సభ్యులు కాబట్టి ఒక విషయం చెప్పండి ఇక్కడ బీజేపీ చంద్రబాబుతో స్నేహం చేయాలని తహతహలాడుతూ అన్ని ఢిల్లీకి పిలిపించుకుందా తన అవసరానికి చంద్రబాబే ఢిల్లీకి వెళ్ళి స్నేహహస్తం అందించారా. ఒకటి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి నిశ్చితంగా ఒక పరిణామాలు అయితే గమనించాలండి. ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే 2019లో మోడీ గారు మాన్యా నడిచింది మొత్తం దేశవ్యాప్తంగా 303 ఎంపీ సీట్లు ఎన్డీఏతో నిమిత్తం లేకుండా కేవలం బీజేపీకి అన్ని సీట్లు వచ్చినాయి. సో రాజ్యసభలో వాళ్ళకి కొంత షార్ట్ ఫాల్ ఉంది. ఆ షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు ఈయనకున్న ఎంపీలు 4 ఎంపీలని తీసుకెళ్లి సరాసరి నియర్గా తీసుకునెళ్ళి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని తీసుకెళ్లి విలీనం చేశారు. ఎంపీలు వెళ్ళడం కాదు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ. అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి పార్లమెంటరీ పార్టీ ఉందో లేదో అసలు నిజంగా లేనట్టే లెక్క. తెలుగుదేశానికి ఒక పార్లమెంటరీ పార్టీ లేదు ఎందుకంటే ఉన్న రాజ్యసభలో 4 ఎంపీలను తీసుకెళ్లి అక్కడ మొత్తం 6 ఉండేవారు అనుకుంటే ఆ టైంలో 6లో 4 తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేశారు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నానండి బీజేపీలో విలీనం చేసిన తర్వాత ఆ 4 ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఏదో రకంగా మీరు అక్కడి నుంచి నా తెలుగుదేశం పార్టీ గురించి నా గురించి మీరంతా కూడా అక్కడ వర్క్ చేయండి అని చెప్పి పంపించింది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కింద నా క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో స్టేట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీలోకి తోశారు. నువ్వు వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని ఏదో రకంగా నన్ను లాక్రా అటు ఢిల్లీలోనేమో ఆ 4 ఎంపీలని పెట్టి నన్ను ఏదో రకంగా కలిపే కార్యక్రమం చేయండి అని అక్కడ పైరువీలు చేశారు. ఇక్కడ కింద ఏం చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని నువ్వు ఏదో రకంగా నన్ను తీసుకుని వచ్చి ఎన్డీఏలో కలిపే కార్యక్రమం చేయమని ఆయన వెంపర్లాడుతున్నాడు. చంద్రబాబు ప్రయత్నంతోనే ఢిల్లీకి వెళ్ళారు. చంద్రబాబు తనే ప్రయత్నించి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. నేను గమనించింది కూడా అదే రైట్ అక్కడ ఢిల్లీ లెవెల్లో రైట్ చంద్రబాబే ఢిల్లీ లెవెల్లో 6 రాజ్యసభ సభ్యులు ఉంటే 4 ఎలా పంపించారండి? మరి అది అడిగారేమో మనకు తెలుసా కుదర్చమనే పంపించారు. అమిత్ షా గారిని నిలదీశారేమో ఎలా చేసుకుంటారు ఎలా చేర్చుకుంటారు మా 4 ఎంపీలని అమిత్ షా గారిని నిలదీస్తుంటారు. మనం చూడలేదు కదా చీకట్లా కలిశారు కదా అది కనీసం ఫోటోలు కూడా బయటకు రాలేదు కదా. కానీ ఇక్కడ బాబుకు బీజేపీ స్నేహహస్తం అంటే బీజేపీ తన అవసరానికి బాబు అంటే బీజేపీకి అవసరం ఉంది చంద్రబాబుతో తెలంగాణలో సహకారం కోరిన అమిత్ షా అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త రాసింది. ఇక్కడ ఎవరు అవసరం ఎవరికి ఉందనేది చాలా ఆసక్తికరంగా మార్చారనమాట. ఏం చంద్రబాబు నాయుడు గారు వెంపర్లు ఆడటం లేదు బీజేపీతో పొత్తు కోసం వాళ్లే వెంపర్లు ఆడుతున్నారు చంద్రబాబు అవసరం మాకుంది అని. రైట్ మీరేం చెప్తారు పార్థసారథి గారు? ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ భేటీకి సంబంధించి ఏమన్నా సమాచారం మీకైనా ఉందా పార్టీ నాయకులకి ఏం మాట్లాడారు ఏం మాట్లాడుకున్నారు అని? మా లాంటి వాళ్ళకైతే కనీసం ఫోటో అన్నా దొరికితే చూద్దామని అనుకున్నాం అది కూడా దొరకలేదు. మీకేమన్నా సమాచారం దొరికిందా? ఈశ్వర్ గారు మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం సార్. సార్ ఒకటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారిని నడ్డా గారితో సమావేశమైనారు ఇది ఒక్కటే నిజం. మిగతావన్నీ కూడా ఊహాగానేలే. వీళ్ళు బీజేపీ పిలిచిందని ఒకరంటారు లేకపోతే మేళ్ళే పిలిచారని ఒకరంటారు పొత్తులు మాట్లాడాలని ఒకరంటారు ఇంకోరు మాట్లాడారు ఇంకోరు అంటారు బీజేపీ బాబుకు బీజేపీ స్నేహహస్తం చాలా జాగ్రత్తగా ఇలాగా రకరకాలుగా చూసారా అందరూ చూస్తుంటారు బాబుకు బీజేపీ స్నేహహస్తం
ఎందుకంటే ఆయన సహకారం కోరారంట అమిత్ షా పిలిపించి మరి సరే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకోవడం సర్వసాధారణం అది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని దక్షిణ భారతదేశంలో బీజేపీ తన పట్టు పెంచుకోవాలనుకుంటా ఉంది ఏదో రకంగా ఈ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రంలో ఎలాగూ నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని అవబోతా ఉన్నారు రాష్ట్రాల్లో కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే అభివృద్ధి చేసి చూపించగలము అనేది మా ఎజెండా దీనికి మేము మాకు అధికారం కావాలి ప్రజల ఆశీర్వాదం కావాలి అందువల్ల ఈ రోజు మేము ఏదో రకంగా ఇక్కడ రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఎప్పుడు అంతెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగిన అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తా ఉన్నారు ప్రధానమంత్రి కలుస్తా ఉన్నారు అమిత్ షా గారు కలుస్తున్నారు అలాగే కలుస్తున్నారు మన భరత్ గారు బాగా క్వశ్చన్ చేశారు చాలా ప్రతిపక్ష నేతగా కలిశారా మాజీ ముఖ్యమంత్రిగా కలిశారా టీడీపీ అధ్యక్షుడిగా కలిశారా ఏదో ఒక హోదాలో కలిశాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కసారి ప్రధానమంత్రిని కలిసినప్పుడు అమిత్ షాని కలిసినప్పుడు ఒకే జిరాక్స్ పేపర్ ప్రజలు ఈశ్వర్ గారు నేను ఒక్కే పాయింట్ యాడ్ చేస్తాను పార్థసారథి గారు చెప్తున్నట్టు ఆయన అట్లాగా వేగ్గా మాట్లాడకూడదండి ఏదో హోదాలో కలవడం ఏంటి ప్రజలు ఇప్పుడు మనం ప్రజా ప్రతినిధులము ప్రజల గురించి రాజకీయాలు చేస్తూ ఉన్నాము అట్లా మాట్లాడకూడదు ఏ హోదాలో కలిశారనేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు కూడా అగ్రనాయకత్వాన్ని ఎవరు కలవలా ప్రధానమంత్రి గారిని కానీ హోంమంత్రి గారిని కలిసినప్పుడల్లా కూడా కేవలం చీఫ్ మినిస్టర్ హోదాలోనే కలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు దేనికి కలిశారు ఏ హోదాలో కలిశారు ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రయోజనాల గురించి కలిశారా లేకపోతే ఆయన సొంత లాభాల గురించి కలిశారా లేకపోతే ఆయన పార్టీ యొక్క యోగక్షేమాల గురించి కలిశాడా ఈ మూడాటిలో సమాధానం చెప్పాలి చెప్పేదానికి కాదు ఏదో హోదాలో కలవడం ఏంటండి అదే మాట చెప్పిన దానికి ఒకటే సమాధానం ఆయన ఇప్పుడు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు కాబట్టి లోపలికి వెళ్ళి కలిస్తే ఆ చీఫ్ మినిస్టర్ కలుస్తున్నాడని లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ గా మాట్లాడుతున్నాడా ఇది ఏమో ఇంకేమైనా మాట్లాడుతున్నాడని మీరు గాని నేను గాని ఏమైనా చూసామా మీ దగ్గర ఏమైనా సమాచారం ముఖ్యమంత్రి కలిసారని మోడీ గారు ట్వీట్ చేస్తారే గానీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మోడీ గారు ట్వీట్ పెడుతుంటారు కదా ఆయన వైఎస్ఆర్సీపీ చర్చలు జరిగాయని తీసుకెళ్తారని కాదు కాదు వీళ్ళ అగ్రనాయకత్వాన్ని అతను శంకిస్తా ఉన్నాడు ఇప్పుడు పార్థసారథి గారు ఏమంటున్నారు చీఫ్ మినిస్టర్ హోదాలో లోపలికి వెళ్ళారు లోపల హోదాలో మాట్లాడారా మీరు కూడా అదే పని చేశారని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీరు కూడా అదే చేస్తున్నారు కదా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీరు మీరు ఒక వైపున చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి మొదట మీరు చెప్పండి మీరే కదా వచ్చారు మీరే వచ్చి మాట్లాడుతా ఉన్నారు మీరే గంటల గంటలు కూర్చుంటా ఉన్నారు బయటకు వచ్చి మీరు ఎందుకు జిరాక్స్ పేపర్ ఇస్తా ఉన్నారు ఆయన ఎందుకు మీడియా కాదని పోతా ఉన్నాడు మీరు సమాధానం చెప్తే సరిపోయే కదా మీ ఇద్దరు మేము ఎందుకు సమాధానం చెప్పాలి మీ వచ్చి కలుస్తుంది మీరే కదా అయ్యా ఈ రోజు దానికి ఆన్సర్ కూడా కాదు ఎంపీతో పాటు పార్లమెంట్ కి చీఫ్ విప్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ప్రెస్ మీట్ పెడతా ఉంటాను లేని పక్షంలో మా విజయసాయి రెడ్డి గారు పార్లమెంటరీ లీడర్ గా ఆయన ప్రెస్ మీట్ పెడతారు అదే సార్ మీరు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినా అదే జిరాక్స్ కాపీ ప్రజలకు ఇస్తా ఉన్నారు కదా దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అంతే కదా సార్ మీరు తీసేసారు అవన్నీ తీసి ఈసారి ఇచ్చేటప్పుడు మీకు మార్చి ఇస్తారులేండి అది అది మోడీ గారిని కలిసిన తర్వాత అనేక సందర్భాల్లో మోడీ గారు ట్వీట్ చేశారు ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అనేది చాలా మంచి వాతావరణంలో జరిగింది పాయింట్ నెంబర్ టూ నోటిస్తున్నారు కదా ఎందుకు కలిశారు ఏ అంశాలు మాట్లాడాలని మరి చంద్రబాబు ఎందుకు చెప్పలేదు వాళ్ళ పార్టీ నాయకులు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు మీరు ఎందుకు ఫోటోలు రిలీజ్ చేస్తాం సార్ మాకేం అవసరం రిలీజ్ చేస్తారు మాకేం అవసరం వచ్చారు నాయకులు వచ్చారు మాట్లాడినారు పోయినారు ఒక నాయకుడు మా దగ్గర కాళ్ళు పట్టున్నారని ఒక ట్వీట్ పెట్టచ్చు కదా మాకు కావాల్సిన సమాచారం ఏదో ఇచ్చిపోతున్నారు ఎవరు ఏ లీడర్ వచ్చినా మేము ఆహ్వానిస్తాము ఏమండి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్య హితంగా
లీడర్ వచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్ అడిగినా ఇస్తాము, ఎవరు వచ్చి ఏమి చెప్పినా వింటాం. అపాయింట్మెంట్ మీరు అడిగితే ఇచ్చారా? మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు? చెప్తాం సార్, మేము పిలిచామా? మేము చెప్తాం సార్. మీరు సమాధానం చెప్పానండి. అవును, మీడియాకు, మీడియాలో నుంచి నేను మీడియా ప్రతినిధిగా ఒక జర్నలిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పోయి సమాధానం చెప్పాలా? ఎస్, మేము తెలంగాణలో సహకారం కోరిన అమిత్ షా మీరే పిలిపించుకున్నారు, ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్. ఆంధ్ర జ్యోతిలో అదే ఒక రకమైన న్యూస్ ఉంటది, సాక్షిలో ఇంకో రకమైన న్యూస్ ఉంటది. మా సమాధానం చెప్పడం మా పని కాదు కదా. ఆంధ్ర జ్యోతిలో వస్తే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. సాక్షిలో వస్తే మీరు సమాధానం చెప్పాలి. వచ్చిందా సార్? ఈ విధంగా ఏమైనా వచ్చిందా? ఏ విధంగా వచ్చింది అని మీరు చూపిస్తున్నారు. నేను ఆ పేపర్ చూడలే, దాంట్లో ఏం కటింగ్ వచ్చిందో మాకు తెలియదు సార్. ఏది ఏమైనప్పటికీ సార్, భేటీ మాత్రం ఈ రకంగా రాజకీయ వాళ్ళే వచ్చి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగారని ఎవరు అని రాయరు. ఎస్ ప్లీజ్ సార్, మీరు చెప్పండి సార్. విజయబాబు గారు ఏంటి ఈ పరిణామాలు ఏంటి? ఎన్నికలు ఇంకా సమయం ఉంది, ఈలోపే చంద్రబాబు గారు అర్జెంటుగా వెళ్ళిపోయి అమిత్ షాని కలవడం పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే, ఏంటి అంత సీక్రసీ? ఏంటి ఇది భేటీకి సంబంధించి ముందుగా పార్టీ నాయకులకు సమాచారం లేదు? వెళ్ళారు, కలిశారు, వచ్చారు, ఫలానా విషయంపై మేము మాట్లాడాము, ఫలానా అంశాలు చర్చించుకున్నాము అని ఎవరు చెప్పరు? ఎవరు ప్రెస్ మీట్ పెట్టరు? కనీసం కలిసిన ఫోటో కూడా బయట పెట్టరు? ఇది వాస్తవానికి ఏంటంటే, ఆయన అర్జెంటుగా వెళ్ళి కలిసిన అంశం కాదండి. ఒక పాట రూపంలో చెప్పాలంటే, ఎన్నాళ్ళు వీచిన ఉదయం ఈనాడే నిజ రుజువు అవుతుంటే, ఇన్ని నాళ్లు దాచిన ఉదయం ఏదో ఇంకా 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 తెల్లవారదేమని చెప్పాను. ఆయన హుషారుగా ఢిల్లీ విమానాశ్రయానికి హడావుడి హడావుడిగా చీకటి విడిపోదేమి, చీకటి విడిపోయి చీకట్లో చిదంబరాన్ని పట్టపగలు పవన్ కళ్యాణ్ కలుస్తారు. ఈ పాట ఆయనకి చాలా యాప్ట్ గా ఉంటుంది. ఇది అంతా ఉత్సాహం ఉరకలెత్తేటువంటి దీంతో వెళ్ళారు ఆయన. ఎందుకంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఎన్నాళ్ళు వేచిన ఉదయం అంటే ఇది గతంలో అనేక సందర్భాల్లో నేను ఈ ప్రస్తావన వచ్చినప్పుడు అని చెప్తూనే వచ్చా. ఆయనకి తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు మూల స్తంభాలు వాళ్ళు. లేదు చంద్రబాబు నాయుడు గారి దీంట్లో చెప్పాలంటే ఒకరు కుడి భుజం, ఒక ఎడమ భుజం. అలాంటి వాళ్ళని అర్జెంటుగా బీజేపీలో వాళ్ళు చేరిపోయారు. పార్టీని ఇందాక మన ఆయన మార్గాన్ భరత్ గారు చెప్పినట్టుగా మెర్జీ చేసేసారు ఆ పార్లమెంటరీ దీన్ని. అంటే ఇదంతా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు దీంతో జరిగింది. బుద్ధి తక్కువయ్యి ఇన్ని రకాల పనులు చేశాను, రేపు భవిష్యత్తులో ఏం చేస్తారు ఏమిటో గోలా అని వాళ్ళకి అప్పర్ చెప్పినటువంటి ఆపరేషన్ రీయూనియన్ అనమాట టీడీపీ బీజేపీది. కానీ వాళ్ళు శతదా సహస్రదా పనిచేస్తున్నా కూడా ఎక్కడా అది వర్కౌట్ కాల. అనేక సందర్భాల్లో ట్రై చేసినా కూడా దూరం పెడుతూనే వచ్చారు. ఎంత దూరం పెడుతూ వచ్చారంటే, తెలుగుదేశం పార్టీ మీద ఏదో వైసీపీ వారు దాడి చేశారు, రాజకీయ పార్టీ కార్యాలయం మీద దేశంలో అది ఇది అని పెద్ద బిల్డప్ ఇచ్చేసి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదండి ఆయన. అమిత్ షా గారు అంత ఇవ్వలేదు. ఎందుకని అంటే, ఏం ఇది పెద్ద ఇష్యూ కాదు, నా మీద నేను సాక్షాత్ పుణ్యక్షేత్రానికి వెళ్తా ఉంటే నా మీద రాళ్ళు ఏంచి ఇప్పుడు నా దగ్గరికి ఎలా వస్తామని చెప్పని అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇలా సందర్భం ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని పెద్ద గ్లోరిఫై చేసేసి భూతద్వం నుంచి చూపించి వెళ్ళి కలవాలని కూడా ప్రయత్నం చేశారు, అవ్వలేదు. అటువంటిది ఇప్పుడు వాళ్ళు ఆహా ఊహం అని చెప్పుకుంటున్నది. ఎక్కడో ఒక సమ్మిట్ జరుగుతూ ఉంటే ఈయన ఒక కార్యకర్త అభిమాని ఎదురు చూస్తున్నప్పుడు నిలబడి మాట్లాడతారే, ఆ విధంగా మాట్లాడిన దాన్ని కూడా వీళ్ళ అనుకూల మీడియా ఆహా ఓహో చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన మోడీ అంటే నిలబడి దేశ ప్రధానిని ఈయన కూర్చొని చర్చించారు. ఆ రకంగా చిలవల పొలంలో సృష్టించారు. తర్వాత ఇప్పుడు ఇది సరే, ఇది ఏంటంటే నేను అనుకోవటం, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి దగ్గరికి ఇప్పుడు ఎట్టకేలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ అనుకుంటున్నట్టుగా కనుక అది ఏదన్నా అయితే, ఆంధ్రప్రదేశ్ విషయం గురించి మాట్లాడాలంటే ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి వైసీపీకి చాలా శుభ పరిణామం అండి. కానీ అది ఎందుకు అని అంటే చెప్తాను ఇక్కడ. ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం పదే పదే డిస్కస్ చేసినట్టుగా ఈయన మీద రాళ్ల దాడి, ఆయన మీద బ్లాక్ బెలూన్లు, ఢిల్లీ జంతర్ మంతర్కి వెళ్ళి నోటుకు వచ్చినట్టు తాత అయ్యానాదని ఇదని వాళ్ళతో వెళ్తూ తిట్టించడం, ఇవన్నీ కూడా జరిగాయి. జరిగిన దగ్గర నుంచి ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఏమి చేసినా వీళ్ళు వాళ్ళు ఐరన్ కర్టెన్ వేశారు. ఇప్పుడు వాళ్ళకి కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఒక అవకాశం కలిసి వచ్చింది. దీంతో ఏం చేశారంటే, కర్ణాటక ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే ఒక రైజింగ్ మూడ్లో ఉన్న తెలంగాణ బీజేపీకి అది కొద్దిగా అసనిపాతమైనటువంటి పరిస్థితి. తర్వాత నిస్త్రాణమైపోయి నిద్రాణమైపోయి ముఠాల మఠాలతో కుమ్ములాడుతున్న తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఒక కొంగొత్త ఉత్సాహం వచ్చింది. మరి ఈ తెలంగాణ కాంగ్రెస్కు ఉన్నటువంటి నాయకుడు ఎవరు అనంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రియ శిష్యుడు.
రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పడేస్ నేను చంద్రబాబు నాయుడు గారి అనుచరుణ్ణి, ఆయన మాట నాకు శిరోధార్యం, ఆయన పట నాకు అచంచలమైనటువంటి అభిమానం ఉంది అనేది కూడా ఆయన ప్రకటించాడు. ఇది అధ్యక్షుడైన తర్వాత కూడా అదే విషయాన్ని. తెలంగాణకి ఎలక్షన్స్ ముందు వస్తాయి, తెలంగాణకి ఎలక్షన్స్ ముందు వస్తాయి కాబట్టి ఈయన అంటే మనమేమి ఇప్పుడు వాళ్ళ మీడియా వాళ్ళు ఏదో చెవు పక్కన పెట్టి లేకపోతే భూతత్వం నుంచి గోడపైన చూసినట్టుగా మనం అంటలేదు. కానీ కొన్ని మనకు కొన్ని ఇవి ఉంటాయి కదా, ఒక అసెస్మెంట్స్ ఇవన్నీ, దానిని బట్టి నా పరిశీలనలో నేను అనుకుంటుంది ఏంటంటే తెలంగాణలో మాకు మా మద్దతు అనేది ఉంటుంది. ఇక్కడ సెటిలర్స్ చాలామంది ఉన్నారు, సెటిలర్స్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అందుకనే జ్ఞానేశ్వరుని పెట్టి ఇక్కడ శత జయంతి ఎన్టీఆర్దని చెప్పి ఇక్కడ భారీ బలాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీని ఇంప్రెస్ చేయడానికి. సెటిలర్స్ లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ చంద్రబాబు మనుషులు అన్నట్టు దుష్ప్రచారం చెప్తే ఆ పాయింట్ కూడా వస్తుంది. నేను అది కూడా లింక్ తెక్కకుండా చెప్తాను. వీళ్ళు ఏంటంటే ఈ ఇక్కడ ఫస్ట్ మహానాడు స్థాయిలో ఇక్కడ కూడా కార్యక్రమాన్ని పెట్టారు, పెట్టి మాకు తెలంగాణలో ఇంత బలం ఉంది అనేది చూపించే ప్రయత్నం. అయితే వాస్తవ పరిస్థితులు ఇప్పుడు రేపొద్దున ఏంటంటే ఈ ఎన్నికల్లో మేము మీతో ప్రత్యక్షంగా కలిసి రమ్మంటే కలిసి వస్తాం, లేదు నైతికంగా మద్దతు ఇవ్వమని చెప్పానంటే మీరు ఎలా చెప్తే అలా తెలంగాణలో మీకు మా సంపూర్ణ సహాయం అంటే ఏంటంటే మాకేమో సీట్లు ఇవ్వక్కర్లా, అన్కండిషనల్ గా ప్రచారం చేస్తాం. 2014లో అప్పుడు ఆ ఏపీలో పవన్ కళ్యాణ్ చేసినట్టుగా ఇక్కడ ఏంటంటే అన్కండిషనల్ గా ప్రచారం చేస్తాం అనేది. అయితే ఇది ఎప్పుడైతే కాస్త లీక్ అయిందో ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళ గుండెల్లో రాయబడింది, ఇదేంటి బాబు లేనిపోయిన గోళ మాకెందుకు ఈ తలనొప్పి, సాక్షాత్ పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తానంటే మహాప్రభు మాకు వద్దాయన ఇది అని వాళ్ళ అధిష్టానానికి చాలా కేటగారికల్ గా చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఆయన అవసరం లేకపోతే ఆయన ఆకర్షణ మాకు అవసరం లేదు, మా పాట లేదో మేము పెడతామన్న తర్వాతే ఇక్కడ తెలంగాణ బీజేపీకి మిత్రుడు అని చెప్పినా కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ రానివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళకు ఒక సమస్య వచ్చి పడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన లెగ్గు పెడతానని పెడితే గతంలో సోనియా గాంధీకి నమస్కరించి కర్ణాటక ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ వెన్ను నిమిరి వాళ్ళకి డబ్బు సంచులు తీసుకెళ్ళి ఎన్నికల ప్రచారానికి సహాయం చేసి చేశాక ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అంటగాకిన తర్వాత ఇక్కడ వాళ్ళందరూ కూడా నమస్కారాలు పెట్టారు, మహాప్రభు ఏదో కొన్ని సీట్లు అనేది తెచ్చుకునేవాళ్ళం, అనవసరంగా తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి మాకు కలిపి లేనిపోయిన తలనొప్పి తెచ్చారు, ఇక్కడ ఉన్న సింపతి కూడా పోయింది, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం మేమే అనేటువంటి ఇది కూడా పోయింది అని వాళ్ళు ఇప్పటికీ నెత్తినోరు కొట్టుకుంటారు ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా. ఇదే సీను బీజేపీలో తెలంగాణ బీజేపీలో రిపీట్ అవుతుంది అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీలో కూడా ఒక కలవరం మొదలవుతుంది. ఎందుకు అంటే మీరు చూడండి గతంలో ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ ప్రచారం జరిగినప్పుడు ఈ హైటెక్ సిటీ కట్టింది నేనే, ఇక్కడ ఇదంతా నాదే, ఇది ఇంత డెవలప్మెంట్ చేసింది నేనే అని ఆయన ప్రచారం చేస్తే కనీసం అక్కడ కార్పొరేటర్ కూడా గెలవాలి. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇంపాక్ట్. కుక్కటపల్లి పరిస్థితి కూడా అదే, ఇక మనం ఎందుకంటే ఆయన సొంత ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అమ్మాయిని అతి దారుణంగా ఓడించిన పరిస్థితి సుహాసిని. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ గనక అందుకని ఇక్కడ మెయిన్ అండి అసలు ఈ ఊహాగానాలను పక్కన పెట్టదు. అమిత్ షా గారిని ఈయన కలిశారంటే మీరు ఆలోచించండి, ఒక సీనియర్ మోస్ట్ లీడరు తెలుగు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే నాయకుడు. ఫర్ ఎగ్జాంపుల్ ములాయం సింగ్ యాదవ్ తీసుకుందాం, ములాయం సింగ్ యాదవ్ అమిత్ షాతో కలుస్తున్నారు అనేసరికి అది ఒక పెద్ద న్యూస్ అవుతుంది. తర్వాత అమిత్ షా గారు కూడా ఏం చేస్తాడంటే ఆయనకి ఎదురేగి స్వాగతం పలికి ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి తర్వాత ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడటం లేకపోతే ఏమీ లేకపోతే ఏమీ లేదు స్నేహపూర్వకం కలిసాం అనేది ఆ మర్యాదలు ఉంటాయి, ఆ నాయకత్వం ప్రజాస్వామ్యంలో ఉండే ఆ మర్యాదలు ఉంటాయి. ఇక్కడ ఏం చేసిన పని ఏంటంటే చాలా క్లియర్గా మీరు గమనించండి, నడ్డా గారిని పిలిపించాడు ఆయన. నడ్డా గారిని పిలిపించాడు అని అంటే ఇప్పుడు మన ఇద్దరం పర్సనల్గా ఏదో మాట్లాడుకుంటామండి, మీకు నాకున్న ఆప్యాయతతో పర్సనల్గా మాట్లాడుకోవాలని నేను వచ్చినప్పుడు
ఏ మనిషినైనా ఇంకొక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఇంకొక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే నీకు నాకు మధ్యలో సీక్రెట్లు ఏం లేవు సుమా, ఓపెన్గా మనం డిస్కస్ చేసుకుందాం అనేదే ఉద్దేశం. ఇది ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. అందుకని ఆయన నడ్డా గారు అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా తర్వాత సెషన్లో ఏమవుతుందంటే అమిత్ షా గారు ఈయన రహస్య భేటీ అయిన తర్వాత సరే ఓకే నేను నడ్డా గారితో చెప్తాను, మీరు ఆయనతో కూడా కూర్చొని డిస్కస్ చేయండి అని అనొచ్చు. లేదు ముందు ప్రిలిమినరీగా వీళ్ళిద్దరూ కొన్ని మాట్లాడుకొని అంటే ఓపెన్ హార్ట్తో మాట్లాడుకొని అది కూడా ఎలా ఉంటుందంటే మీకు పాత సినిమాలో రాఘగోపాలరావు గారు విలనిజం ఎలా ఉంటుందంటే మొత్తం అన్ని విధోపనలు చేశాక చివరికి వచ్చేసరికి అది చేసింది నేనే దానికి క్షమాపణలు చెప్తున్నా, ఇది చేసింది నేనే దీనికి క్షమాపణలు చెప్తున్నా, ఎస్ అది కూడా నేనే అని సరెండర్ అయిపోతాడు. అది అక్కడ విలనిజం డౌన్ అయిపోయిన పరిస్థితి. అచ్చం ఇప్పుడు ఈయన కూడా వెళ్ళిన తర్వాత బ్లాక్ బెలూన్లు నాదే పొరపాటు ఇదేది హోర్డింగ్లు పెట్టాను తప్పు అయిపోయింది, జంతర మంతర్లో అల్లరి చేశాను తప్పు అయిపోయింది, గుడికి వెళతా కుటుంబంతో గుడికి వెళతా ఉంటే కూడా అరాచకం సృష్టించాను అని ఇవన్నీ క్షమాపణలు చెప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరం మాట్లాడుకునే ఏముందలే సరేలే అని ఆయన కనుక అంటే అప్పుడు నడ్డా గారిని పిలిపిస్తే ఇది ఒక సుహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశం, దానికి రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఆ రాజకీయ ప్రాధాన్యత ఏమి లేకుండానే ఈయన రావటం రావటంతో నడ్డా గారిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాడు అంటే షా ఆయన అంత మెల్ట్ అవ్వలేదు ఇంకా, కన్విన్స్ అవ్వాల. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సరే ఏం చెప్తాడో విందాం, నష్టం ఏముంది, వీళ్ళు తర్వాత దానికి అగ్రి అవుతారా అవరు అనేది వేరే విషయం అండి. ఒక సరే చాలా రోజుల నుంచి ఊరికే వెంటబడి చెవిలో జోలీగలాగా వీళ్ళు చేస్తున్నారు, రమ్మనం అయ్యా మాట్లాడదాం అని చెప్పని వెళ్ళారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒకవేళ గనక ఈయన చెప్పినటువంటి ఏది తెలంగాణలో మా ప్రచారం చేస్తామని అంటే మాత్రం అది సాక్షాత్ కేసీఆర్ గారిని ఎత్తిన పాలు పోసినట్టే అవుతుంది. అందుకని బీజేపీ వారు ఇక్కడ క్లియర్ రిపోర్ట్ ఇస్తారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, టీడీపీకి ఇక్కడ ఉన్న విలువ ఏంటనేది, అలాంటివి జరుగుతాయి. సరే ఏదేమైనా కూడా అలాంటి రాజకీయాలన్నీ కూడా సంజయ్ గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు గుర్తు చేయాలి, చంద్రబాబుతో కలిసిన వాళ్ళందరూ భూస్థాపితం అదే చెప్తున్నారు అండి. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు మాకు కొన్నెన్నో సీట్లు వచ్చాయి అనవసరంగా కలిసి ఇక్కడ కలిసాము చాలా తప్పైపోయిందని చెప్పి చెప్పారు వాళ్ళు. ఎప్పుడు అధిష్టానం నుంచి నరుక్కొస్తారు ఇక్కడ బీజేపీ అయినా స్టేట్ ఈ స్టేట్ తెలంగాణ బీజేపీ ఇక్కడ కూడా మా రాహుల్ గాంధీ సోనియా గాంధీ డబ్బు సంచులు అవి చూసుకుంటారు ఇక్కడ వీళ్ళని ఒప్పిస్తారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత సమష్టిగా వెళుతున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా హైకమాండ్ కి ఇది మంచి నిర్ణయం కాదు, ఇది సముచిత నిర్ణయం కాదు అనేది వీళ్ళు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారని చెప్పి అనుకుంటున్నానండి. అదే కనుక జరిగితే ఇది అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ గురించి వీళ్ళు ఏదో ముడిపెట్టి మాట్లాడుతున్నారు, రామోజీరావు గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఫేస్ టు ఫేస్ కూర్చొని రహస్య భేటీలు రహస్య మంతనాలు లేకపోతే వ్యక్తిగత మంతనాలు అందుకుందాం, అదే జరగలేదు. నడ్డా గారిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఈ స్కాముల గురించి వాటి గురించి ఎక్కడ మాట్లాడే అవకాశం ఉంటుందండి? దానికి కించిత్ అవకాశం లేదు. ఇది కేవలం ఏంటంటే ఒక ప్రిలిమినరీ స్టేజ్ లో కలిసినటువంటిది. ఈ సమావేశానికి అంటే వాళ్ళు గనక కాస్త అవకాశం ఇస్తే ఈయన ఇంకొక నాలుగు అడుగులు ఎక్కుతాడు. ఆ అవకాశం ఇవ్వలేదు అమిత్ షా గారు. దానికి ప్రత్యక్షంగా ఏంటంటే ఇంకొక మూడో మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టడమే అనేది చాలా క్లియర్ గా మనం అర్థం. బీఆర్ఎస్ నాయకులు కృషాంగ్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు ఇంతకు ముందు మనకు విజయబాబు గారు అన్నట్టుగా చాలా మంది కాంగ్రెస్ లోకి వెళ్లారు టీడీపీ నుంచి తెలంగాణలో, వాళ్ళందరూ ఏ క్షణమైనా సరే ప్లేట్ ఫిరాయించే అవకాశం ఉందా? ఎందుకంటే అలాంటి హామీ ఢిల్లీలో బీజేపీకి ఇచ్చి వచ్చారు, ఏ క్షణమైనా సరే కాంగ్రెస్ నుంచి చీరికను తీసుకొచ్చి బీజేపీలోకి పంపిస్తాను నేను, నా కోవర్టులు ఉన్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారంటున్నారు. ఎంతవరకు వాస్తవం అనడానికి రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడారు ఆయనే స్వయంగా చెప్పారు. ఇంతకుముందు విజయబాబు గారు చెప్పారు, మార్గాని భరత్ గారు చెప్పారు, ఇద్దరు చెప్పారు చంద్రబాబు పంపితేనే నేను కాంగ్రెస్లో వచ్చి చేరానని. ఆయన మాటలను ఒక్కసారి విందాం, విన్న తర్వాత మనం కృషాంగ్ గారితో మాట్లాడదాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ మనిషి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిన మంత్రి అయినా మరి ఆయన అవతల దిక్కుపోయాడు కాబట్టి నన్ను ఇవతల దిక్కుతో నేను కాంగ్రెస్ చూసుకోవాలి తప్పేముంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ మనిషి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిన మంత్రి అయినా మరి ఆయన అవతల దిక్కుపోయాడు కాబట్టి నన్ను ఇవతల దిక్కుతో నేను కాంగ్రెస్ చూసుకోవాలి తప్పేముంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ మనిషి, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిన మంత్రి అయినా
మరి ఆయన అవతల దిక్కుపోయాడు కాబట్టి నా నూతల దిక్కులో నేను కాంగ్రెస్ చూసుకోవాలి తప్పే ముందు. ఎస్ కృష్ణ గారు, ఒకటి ఈ బయట కూడా మీరు వినే ఉంటారు, అసలు విషయం ఏంటంటే చంద్రబాబు ఢిల్లీ టూరు, ఏపీ రాజకీయాల కన్నా కూడా తెలంగాణ రాజకీయాలపైనే ఇది ఎక్కువ ప్రభావం చూపించబోతోంది, ఎందుకంటే ముందుగా రాబోయేది ఆ ఎన్నికలే కాబట్టి. ఓ ప్రామిస్ చేశారని, నేను మీకు ప్రచారం చేసి పెడతానని, తనకి ఇక్కడ ఓట్ బ్యాంక్ చాలా ఉందని, అవసరమైతే కాంగ్రెస్ నుంచి చీల్చైనా సరే బీజేపీలోకి కొంతమందిని తీసుకొస్తానని, ఇలాంటివి మీ పార్టీ ఎలా అబ్జర్వ్ చేస్తోంది దీన్ని ఫస్ట్? ఈ మాత్రం ఆశ్చర్యం లేదు ఈశ్వర్ గారు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది, బర్డ్స్ ఆఫ్ వన్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అనేసి అంటారు. సో రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అయినా, లేదు 2018 ఎన్నికల ఎపిసోడ్ అయినా, ఆరు మొన్న మునుగోడు ఎలక్షన్స్ అయినా, మునుగోడు ఎలక్షన్స్ లో ఫస్ట్ అసలు టీడీపీ వాళ్ళు అభ్యర్థి పెడతాము అని చెప్పేసి లాస్ట్ నిమిషంలో అభ్యర్థి పెట్టకుండా అక్కడ వాళ్ళు స్పష్టంగా కూడా వాళ్ళ జెండాలు అవన్నీ కూడా కనబడ్డాయి. ఈవెన్ హుజరాబాద్ ఎలక్షన్స్ లో కూడా ఇట్లా మొత్తం సపోర్ట్ ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి చేయడం, వాళ్ళ జెండాలు ప్రచారంలో కనబడడం కనబడ్డది. అయితే మీరు అన్న ప్రధానంగా ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు తీసుకొని వస్తా అని అనడంలో ఏమాత్రం డౌట్ లేనే లేదు. ఎందుకు అని అంటే అతను ఎవరన్నా ఊహించిండ్రా సోనియా గాంధీ గారిని బలిదేవత అని అన్న రేవంత్ రెడ్డి గారిని, లేదు సోనియా గాంధీ గారిని అసలు అనకుండా మొత్తము అవినీతి అనకుండా అని వర్ణించిన చంద్రబాబు నాయుడు గారు, వారు కాంగ్రెస్ తో చేతులు కలిపారు 2018 టోటలీ. ఏ ఎన్టీ రామారావు గారు ఏ కాంగ్రెస్ కి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీని మొదలుపెట్టినరో, స్థాపించారో, దానికి టోటల్ 360 degrees ఐడియాలజికల్ ఆపోజిట్ గా అదే కాంగ్రెస్ పార్టీతో చేయగలిపారు. ఇంకోటి చాలా కీలకంగా గమనించాలి, రాహుల్ గాంధీ ఆయన పాపం అమాయకుడు, ఆయనే వాళ్ళ పచ్చకండవ వేసుకున్నాడు, కానీ ఎక్కడ కూడా మీరు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఫోటోలు చూడండి ఆయన పార్టీ పిక్చర్లు అందరు కూడా పచ్చకండవ లైన్ కట్టుకొని మరీ వేసుకున్నారు. అంటే ఈయన నుంచి అక్కడ డబ్బులు వచ్చినాయా, హెలికాప్టర్లు వచ్చినాయా, ఏమొచ్చినాయో అది పక్కన పెడితే అదే సీను మళ్ళీ రిపీట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటి రాజకీయాల అవసరం కోసం అంటే అటునుంచి నరుకురా పద్ధతిలో ముందుగా తెలంగాణ పైన దృష్టి పెట్టి ఇక్కడ బీజేపీతో పొత్తు, బీజేపీతో కలిసి సాగడం వంటి అంశాలు, అంటే అటునుంచి నరుకురా అనేటటువంటి ఒక సామెత ఏదో ఉంది కదా మనకు తెలుగులో, ఆ టైప్ లో తెలంగాణ నుంచి నరుకు రావాలని చూస్తున్నారు అనుకోవాలా బీజేపీతో పొత్తు? అంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అసలు శూన్యం, తెలుగుదేశం కూడా టోటలీ దాన్ని అక్కడ తుడిచిపెట్టేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి, అట్లాంటప్పుడు తెలంగాణలో ఏదో కొద్ది సీట్లు వచ్చేసి కథ మేము వచ్చేస్తున్నాము అన్నట్టు వాళ్ళు ఏదో అనుకున్నారు. సో దానికి ఈయన వెతుక్కుతున్నారు కదా, మీరు గమనిస్తారు ఏంటది, ఎవరో ఏకనాథ్ షిండే అని దొరికితే, మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే దొరికితే మాకు తెలంగాణలో కూడా దొరుకుతున్నారు, తెలంగాణలో కూడా దొరుకుతున్నారు అని చెప్పారు. దానికోసం చేరికల కమిటీ అని కూడా పెట్టారు. ఈ చేరికల కమిటీలో ఎవరు చేరితేనే లేరు. అట్లాంటప్పుడు ఎవరు 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 అని వెతుకుతున్న భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు దిక్కారు. వారు పంపించిన కొంత ఇట్లాంటి కోవట్లు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అందుకే కావచ్చు. అదే ఖమ్మం బేస్డ్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం జరుగుతున్నది మీరు గమనించండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు విండో షాపింగ్ చేస్తున్నారు అక్కడ కొంత. రైట్, కాల్ డ్రాప్ అయినట్టుంది, మళ్ళీ ప్రయత్నం చేద్దాము కృషాంగ్ గారితో మాట్లాడడానికి. పార్థసారథి గారు, తెలంగాణకు సంబంధించి సరే ఏపీకి నేను ముందు మొదలు పెట్టడమే భరత్ గారితో అదే మాట్లాడాను, ఏపీకి ఇంకా చాలా సమయం పట్టింది అని. ఎస్ కాంటాక్ట్లోకి వచ్చారు మళ్ళీ, రాజకీయం నడిపిస్తాను అంటుంటాడు. అందుకే దాంట్లో భాగము 2014 బీజేపీతో ఉండే, జనసేనతో ఉండే 2018, అండ్ ఇంకొకటి జనసేన ఎవరితో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అనుకున్నాం. మరి భారతీయ జనతా పార్టీ అప్పుడు ఒక్కొక్కసారి భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు, ఒకసారి తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారు. సేమ్ థింగ్ ఒకసారి ఒక అజెండా మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రేవంత్ రెడ్డి అండ్ ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా వేదికలు పంచుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి, జనసేన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక పంచుకున్నారు. అంటే ఇక్కడ ఎంత ఐడియాలజికల్ ఇండిఫరెన్సెస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు రేపు నిజంగానే ఈ చర్చలు జరిగి ఉంటే, కిషన్ గారు ఈ చర్చలు జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చీలిక తప్పదా, కాంగ్రెస్ పార్టీలో చీలిక తప్పదా?
ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారిని తిట్టిన వ్యక్తి, రాహుల్ గాంధీ గారిని అన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, ఆయనని తెచ్చి కూర్చోబెట్టిన రోజే వాళ్ళకి చిలికలు వచ్చేసినాయి కదా. చిలికలు వచ్చి ఇవాళ ఎంతసేపు చూస్తున్నాం. ఓకే, అదే జరిగితే, అదే జరిగితే కృష్ణ గారు, అదే జరిగితే బీజేపీ బలపడుతుంది, బీఆర్ఎస్ కి ఏమి ఇబ్బంది కదా? బీఆర్ఎస్ కి ఏమి ఇబ్బంది కాదు, ఎందుకంటే ఇక్కడ ఫైట్ అంతా సెకండ్ థర్డ్ పొజిషన్ కి ఉన్నది కదా. ఎంతసేపు సెకండ్ థర్డ్ ఎవరు రావాలని అనుకుంటున్నారు, కానీ ఫస్ట్ దాకా సీన్ లేదు. వీళ్ళు ఎవరు కూడా చేసిన వాళ్ళు కాదు. అండ్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన ఆయన కోసము, ఆయన రాజకీయ ఉనికి కోసము ఎప్పుడెప్పుడు ఎంట్రీ చేసుకొని పార్టీలను వాడుకుంటే, కాంగ్రెస్ ను బీజేపీను వాడుకుంటే తెలంగాణ ప్రజలు ఎందుకు సహిస్తారు ఈశ్వర్ గారు? తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు కదా, తెలంగాణ ప్రజలకు తెలుసు ఇంతసేపు ఈయన చంద్రబాబు నాయుడు ఎందుకంత ఇంపార్టెంట్ అసలు. రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంపార్టెంట్? బీజేపీ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అమిత్ షా ని కలవడము ఏదో నార్మల్ అన్నట్టు. ఇట్స్ నాట్ నార్మల్, డెఫినెట్లీ. సోనియా గాంధీతో ఫోటో చూస్తున్నాము, అమిత్ షాతో ఫోటో చూడగలం, అదొక అందరినీ అందరి నాయకులతో ఒక చంద్రబాబును మాత్రమే చూడగలం. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్లేషణ అందించినందుకు. ఎస్, మీరు చెప్పిన పార్థసారథి గారు, ఇక్కడ ఒకవేళ అదే జరిగితే తెలంగాణ బీజేపీ సపోర్ట్ తీసుకుంది అనుకుందాం, లాభమా నష్టమా చంద్రబాబుతో? మీరు ఏపీ పాలిటిక్స్ ఓకే, అక్కడ ఎంత లాభం ఎంత నష్టం గతంలో చూసారో అనుభవం ఉంది, మళ్ళీ ఇక్కడ అదే జరిగితే ఏంటి? భారతీయ జనతా పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ మీదే కాదండి, తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటుంది కదా. అధికారంలోకి వచ్చే సందర్భంలో రకరకాల నాయకులతో మాడింది. ఒకటేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండడం, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉండడం, దానివల్ల ఈ చర్చ అంతా వస్తా ఉంది. బట్ భారతీయ జనతా పార్టీతో కలిసి వచ్చే అంశాలు ఏముండే? ఈరోజు ఇప్పుడు కృషాంగ్ గారు చెప్తా ఉన్నారు ఏమంటే, ఇక్కడ బీఆర్ఎస్ అట నెంబర్ వన్లో ఉందట, సెకండ్ థర్డ్ కోసం పోట్లాడుతూ ఉన్నారట. యాక్చువల్గా చెప్పాలని థర్డ్ ప్లేస్లో ఉన్నది బీఆర్ఎస్. ఈరోజు మీరు ఎక్కడ ఏ రకమైన సర్వే అన్నా తీసుకోండి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతా ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఈ రోజు మేము కాంగ్రెస్ పాయింట్ ఏంటంటే, బీజేపీలో ఏమో సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్లో ఏమో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల ఆయన మనుషులు ఉంటారు, పాపం చాలా అమాయకంగా ఆయనతో పొత్తులు పెట్టుకుంటారు, నష్టపోయేది మేమేనని మళ్ళీ మీరే చెప్తారు. సార్, ఈరోజు భారతీయ జనతా పార్టీకి నెంబర్ వన్ ఆప్షన్, మాతో కలిసి వచ్చేటువంటి నాయకులు రకరకాల పార్టీల్లో ఉంటారు. ఏమండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమండి, అక్కడి పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారా? సమాధానం చెప్పాలి. ఈ రోజు బీఆర్ఎస్ లో గానీ, కాంగ్రెస్ లో గానీ, వైఎస్ఆర్సీపీ పార్టీలో గానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, మిగతా పార్టీల నుంచి వచ్చిన నాయకులు లేరా అని అడుగుతా ఉన్నాను. అలాంటప్పుడు మేము మాత్రం స్వచ్ఛంగా ఎందుకు, మా అభిప్రాయాలతో కలిసి వచ్చే వాళ్ళు, రేపు వైఎస్ఆర్సీపీ వచ్చే నాయకులు ఉంటారు, టీడీపీ నుంచి వచ్చే నాయకులు ఉంటారు, బీజేపీ రాజకీయం చేస్తే ఒక రకంగా, వీళ్ళంతా రాజకీయాలు చేసి జనాలు చూస్తారు. ఒక పాయింట్ అడుగుతారు, ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, భావజాలం దృష్ట్యా వాళ్ళు నిర్ణయాలు మార్చుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, నేను ఆ ఇంట్లో ఉంటాను, ఈ ఇంట్లో చేయగలుగుతాను అన్నట్టుగా తినేదేమో ఆ ఇంట్లో చేయగలిగేది. ఇక్కడ ఇప్పుడు ఆయన ఉండండి, దీనికి సమాధానం చెప్పండి. మీరు ఆ సుజనా చౌదరి, సీఎం రమేష్ లేని బాబుతో వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఓకే మీ బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఉండే వాళ్ళు నిరంతరం తెలుగుదేశం పార్టీకి పనిచేస్తా ఉంటే పచ్చి అబద్ధము. ఏమండి మీరేమైనా చూసారా? భారతీయ జనతా పార్టీలో ఉన్న సుజనా చౌదరి గారు గానీ, సీఎం రమేష్ గారు గానీ నిబద్ధతతో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తా ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పై పనిచేస్తున్నారని ఎందుకు సృష్టిస్తారు? ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా మాట్లాడతా ఉన్నారు? ఏదో రకంగా మా నాయకుల మధ్య గొడవ సృష్టించాలని తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం అయ్యి మనందరం కూడా కలిసి ఈ భవనాన్ని పునరుద్ధరించాలని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది టీడీపీ నాయకులతో సాయంకాలం అయితే మాట్లాడుతారు, వైరమే గానీ శత్రుత్వం దాన్ని కూడా
పార్టీలోకి వచ్చిన రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పనిచేస్తున్నారని అపోహ సృష్టించారేమో కదా భరత్ గారు. ఏదో రకంగా భరత్ గారు భారతీయ జనతా పార్టీ అప్రతిష్ఠపాలు చేయాలి. ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ బీజేపీలో చేరిన నాయకులను ఏదో రకంగా అప్రతిష్ఠపాలు చేయాలి. వాళ్ళు దేశంలో పనిచేస్తున్నారు. నిజంగా గొప్ప వాళ్ళు సార్. వాళ్ళ అంతరాత్మ కూడా నిజంగా మాకు చంద్రబాబు మా మనసులో మానవ సంబంధాలు ఉంటాయి తప్పితే రాజకీయంగా ఏమి ఉండవని చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, నలుగురు ఎంపీలు అండి, ఒకళ్ళు ఇద్దరు ఎంపీలు కాదు, నలుగురు రాజ్యసభ ఎంపీలు. ఒక్కొక్క ఎంపీకి 40 నుంచి 46 మంది ఎమ్మెల్యేలు ఓటు చేస్తే, అంటే ఎమ్మెల్యేలు అని అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 2-2.5 లక్షల మంది ప్రజలు ఓటు చేస్తే, అంటే 40 ఇంటూ 2.5 లక్షలు అంటే కనీస పక్షాన మీకు యావరేజ్గా చూసుకుంటే 1 కోటి మంది ప్రజలు ఉంటారండి. కనీసం 70-80 లక్షల మంది ప్రజలకి రాజ్యసభ సభ్యుడు అన్నవాడు ఎన్నుకోబడ్డాడు. అంటే 46 మంది ఎమ్మెల్యేలు ఓటు చేస్తే ఒక రాజ్యసభ సభ్యుడు అవుతాడు. అలాంటిది 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతే వీళ్ళు ఏమి బ్యాటిల్ చేశారండి తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు ప్లాన్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే కదా బీజేపీలోకి 4 వెళ్ళారు, లేకపోతే బతకగలరా? చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ ఎంతకాలం నడుపుతారు? చంద్రబాబు ప్రజలు ఓట్లు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క రియాక్షన్స్ ఏంటండి నాకు అర్థం కాల. అది నిజంగా రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోతే మా పార్టీ ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా మీరు ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ఎన్నుకున్నారు, వేల కోట్ల అధిపతులను ఎన్నుకున్నారు. అంటే వాళ్ళు తీసుకొచ్చి మీకు మీకు ప్రతి ఒక్కళ్ళు సూట్ కేసులు పంపిస్తేనే కదా మీరు ఇంత పెద్ద పెద్ద వాళ్ళని తీసుకెళ్లి మీరు రాజ్యసభ సభ్యులు చేశారు. ఏ బేసిస్ లో రాజ్యసభ సభ్యులు చేశారంటే వాళ్ళు ఏమన్నా ప్రజల్లో తిరిగిన వాళ్ళ? సుజనా చౌదరి గానీ, సీఎం రమేష్ గానీ, టీజీ వెంకటేష్ గారు ఓకే, మరి మిగతా వాళ్ళందరూ తిరిగిన వాళ్ళని అడుగుతా ఉన్నా. మరి వైఎస్ఆర్ ఆయన తెలంగాణ నుంచి లక్షల మంది ఎన్నుకుంటే రాజ్యసభ సభ్యులు ఇప్పుడు అపహాస్యం చేసినట్టుగా అపకాశం చెప్పేంటి చెప్పమన్నది. ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు అమ్ముకున్నట్టుగా చిన్న చిన్న విషయం కూడా చిన్న పదవి కూడా అమ్ముకుంటారు. టీజీ వెంకటేష్ ఆయన అమ్ముకునే వాళ్ళు, సుజనా చౌదరి మీరు చెప్తారు కానీ అడుగుతా నేను. భరత్ గారు అన్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసి బీజేపీలోకి వెళ్ళారు. మీరేమంటున్నారు వైసీపీలో లేరని? ఎస్, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళు ఎంత స్థాయి వ్యక్తులైనా ఎండలో నడిచారు, తిరిగారు, భుజం భుజం కలిపి పనిచేశారు కాబట్టి వాళ్ళకి పదవులు ఉన్నారు. బట్ ఇక్కడ పదవులు ఇక్కడ పదవులు అనుభవించింది కాదని మీరు మీరు డివైడ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ వినండి, మీరు దయచేసి వినండి, ఇక్కడ పదవులు మొత్తం పొందింది చంద్రబాబు నాయుడు ద్వారా. మరి అలాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళినప్పుడు పిచ్చ తిట్లు తిట్టాలి టీడీపీ నుంచి. ఒక్క కించిత్ విమర్శ రాలేదంటే అది అంతర్గతంగా ఒక అవగాహనతో చేసినటువంటి రాజకీయమే కదా. దీన్ని మీరు డివైడ్ చేసి అటుమాట ఇటుమాట చెప్పండి. వాళ్ళు వెళితే నిజంగా చంద్రబాబు చంద్రబాబు టీడీపీ నచ్చక ఒక ప్రెస్ మీట్ పెట్టాలి కదా, చంద్రబాబు ఇలాంటి చెప్పాలి కదా. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రకంగా డబ్బులు తీసుకునో వైఎస్ఆర్ సిపి కూడా అదే పని చేసింది అంటారు. వాళ్ళకు వీళ్ళకి పెద్ద తేడా ఏమి లేదు కదా. అది కదా ప్రశ్న, డబ్బులు తీసుకొని సరే మీరు డబ్బులు అది ఎవరు చూడరు డబ్బులు తీసుకున్నారని మీరు చంద్రబాబు కోసం అనుకుందాం. మీరు చెప్పండి, 2-3 పేర్లు చెప్పండి పోనీ డబ్బులు తీసుకొని దీంట్లో ఇట్లాగేది. ఒక సుజనా చౌదరి లాగా, ఒక సీఎం రమేష్ లాంటి వాళ్ళు డబ్బుల ప్రకారంగా ఎంపీలు అయ్యారు అని చెప్పండి. ఆయన మార్గాన్ని భరత్ గారు ఉన్నారు, జనంలో తిరిగారు కాదండి. మార్గాన్ని భరత్ గారు అఫిడవిట్ బయట తీయండి, ఆయన డబ్బులు ఇచ్చారు కదా. మీరు రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి రాజమండ్రి జలం మధ్యలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులకు సంబంధించిన అఫిడవిట్ లో బయట పెట్టండి, చర్చ పెట్టండి. కాదు కదా ఇక్కడ నేను తప్పనిలేదు,
మీరు చంద్రబాబు కలిశారు కదా అమిత్ షా గారిని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతీయ జనతా నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీసీలకు ఇచ్చిన చరిత్ర ఇప్పుడు దాకా ఉందా అని అడుగుతాం. సమాధానం చెప్పండి. నాయకులు ఆయన బీసీ మోర్చాకి అధ్యక్షులు చెప్పండి. మీరు అడ్డు ఉన్నారు చెప్తున్నారు. నలుగురు బీసీలకు ఏమన్నా ఉత్తినగలుగుతారా? ఎవరైనా మీరే చెప్తా ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఏంటంటే ఒక 200 రూపాయల పార్టీ వారంతా కూడా సచ్యులు. సో సుజనా చౌదరి గారు అత్యద్భుతమైన సచ్యులుడు. ఆయన మీద ఉన్నటువంటి బ్యాంకు ఎగవేత వ్యవహారాలన్నీ కూడా గంగలో మునకేసినట్టు కొట్టుకుపోయాయి. మీరు క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళు చాలా చాలా స్వచ్ఛమైనటువంటి వ్యక్తులు. కాబట్టి అయితే జనాలకు మంచి మంచి సందేశాన్ని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పార్టీలో వాళ్ళందరూ ఇప్పుడు కడిగిన ముచ్చాలని చెప్తున్నారు. బీజేపీ తెలుసు వాళ్ళ మనసులో స్వచ్ఛమైన మనుషులు అయి ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి గుండెని జిలిస్తే కనిపిస్తారు మోడీ అమిత్ షా కనిపిస్తారు. దాంట్లో ఏమనుమానం చేసిన భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులంతా అయినా స్వచ్ఛమైన నాయకులు. వాళ్ళకి నరేంద్ర మోదీ ఒక్కడే నాయకుడు. వాళ్ళ చరిత్ర ఎటుమేంటిది మేము చూడము. ఈ రోజు వాళ్ళతో ఎలా ఉన్నారు చూస్తాం మేము. వండర్ఫుల్. మరి ఇప్పుడు మీరే దగ్గరుండి మీరు రిప్రజెంట్ చేస్తారా సుజనా చౌదరి గారు కేసులు తీసేయించడానికి? లేకపోతే వాళ్ళే చేసుకుంటారు కడిగిన వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసు ఎందుకంటారండి? ఎదుగుండి మాకే సంబంధం మళ్ళీ దానికి దీనికి ముడి పెడతారు. వైఎస్ఆర్సీపీ కడిగిన ఉన్నటువంటి కేసులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీ చేతిలో ఈడీ ఉంది, మీ చేతిలో సిబిఐ ఉంది, మీ చేతిలో ఐటీ ఉంది, ఇవన్నీ కూడా మా పైన తోలుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాదండి, రాజకీయ పరమైన ఆరోపణలు ఎవరన్నా చేయొచ్చు. స్వచ్ఛమైన రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో బీజేపీ మాత్రమే అని ప్రపంచమంతా నమ్ముతా ఉన్నాడు. ఒక్కొక్క నాయకుడి మీద ఇన్ని కేసులు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వేలు చూస్తారా? గురుగింజలాగా లేదా చెప్పండి. వాషింగ్ పౌడర్ నిర్మాణ తీసుకొస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే ఏ పార్టీ కార్యాలయంలో నిర్మాణం అమ్ముతున్నారు? మీరు ఏ పార్టీలో నిరూపించండి. పోనీ సార్, మీరు చెప్పిన వాళ్ళందరినీ తీసి జైల్లో వేయండి చూద్దాం. రైట్, మీరు ఇవన్నీ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీ పార్టీ కార్యాలయంలోకి వచ్చి మీ పార్టీలో చేరే వాళ్ళకి వాషింగ్ పౌడర్ నిర్మా ఇస్తారని, ఒక ప్యాకెట్ ఇస్తారని ఆయన అన్నారు. మరి అదే జరుగుతుందా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. విజయబాబు గారు, పార్థసారథి గారు, మార్గాని భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.